అర్హుడైన నాకు, నా ఇంటికి వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు రాలేదని నేతురుమల్లి ముందరే ఆ చేనేత కార్మికుడు అసహనం వ్యక్తం చేశాడు. చివరకు తాను చేనేత కార్మికుడునని, తనకు నేతన్ననేస్తం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లు దొంగ వేలిముద్రలు వేసి డబ్బులు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆయన రామ్కుమారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వాలంటీర్ల వల్ల వెంకటగిరిలో నేతురుమల్లి, రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ఓటమి ఖాయమని ఈ సందర్భంగా ఆ నేతన్న బహిరంగంగానే పేర్కొనడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు సార్. ఎవరు ఉంటారు సార్? అన్ని రాసుకుంటాము. అసలు వాళ్ళు ఇవ్వడం, మీరు ఇవ్వనంతానికి మేము ఇచ్చే ఏం ప్రయోజనం? మీరు ఇవ్వనని చెప్పేశారు కదా, రేషన్ కార్డు ఇవ్వనన్నారు, పెన్షన్ ఇవ్వనన్నారు కదా, మీరు ఇవ్వనని చెప్పేశారు కదా. ఇంకా మళ్ళీ మీ ఇచ్చే ప్రయోజనం మీరు ఇస్తే మా దొంగ ఏలు ముద్ర తీసుకుని మా అకౌంట్లో డబ్బులు కొట్టేస్తుందని మీరు అడగకుండా ఇవ్వనన్న దానికి మీరు అడిగేది వేలు ముద్ర వేసుకుని మా బ్యాంక్ అకౌంట్ దొంగ అకౌంట్ మీరు కొట్టేసినానికి ఎందుకు పేపర్లు వస్తున్నాయి కదా? మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలవకూడదని మీరు పనిచేస్తున్నారు. అంతే, ఇప్పుడు సార్ కూడా గెలవకూడదని మీరు పనిచేస్తున్నారు. రామ్ గారు కూడా గెలవకూడదు, తెలుగుదేశమే గెలవాలా అంతే. అందరూ తెలుగుదేశం వాళ్ళకి వస్తున్నాయి కదా, మరి మాకెందుకు రాలేదు? ఇప్పుడు మగ్గాలు లేని వాళ్ళకి మీరు పెన్షన్లు ఇస్తున్నారు కదా, ఇంటింటికి పోయి మరి ఎందుకు ఇస్తున్నారు? మీరు మగ్గం లేదు, ఆయన మా ఆయనకి మా మగ్గం ఉన్నట్లు 50 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు కదా మీరు 50 ఏళ్ళకే. లేదా చూపి ఇక్కడ ఎంతమందికి మగ్గాలు లేని మీరు 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 ఇస్తున్నారు రికార్డు చూపి మొత్తం. అందరు మగ్గాలు లేని వాళ్ళకి మీరు పెన్షన్ ఇస్తున్నారు 55 నుంచి 63 సంవత్సరాలు ఇస్తుంది నా పెన్షన్. మిమ్మల్ని ఓడించేదానికి చేస్తున్నారు సార్ ఖచ్చితంగా. అందులో అందులో మీరు రమ పడతారు. ఇక్కడంతా ఉమ్మక అయిపోయినారు అనమాట. అంటే ఇప్పుడు ప్రతి నెల సంవత్సరానికి ఎంత వస్తుంది? 40,000 వస్తుంది. మరి మీ పెన్షన్ మీ ఎందుకు పోరాలా? మనం అందరం ఒకటైపోదాము. మీ పార్టీ ఉంటే మీ వాళ్ళకి ఇచ్చుకోండి, మా పార్టీ ఉంటే మా వాళ్ళకి ఇచ్చుకోండి, మనం అంతా ఒకటే. పోతే పోరా, రాకపోతే ఓడిపోతుంది. మనకి మనకేమి, మనకు వచ్చే పెన్షన్ కావాలా? మనకు వచ్చి 24 వేలు కావాలా? అవి కావాలా? మీరు నష్టపోతే వాళ్ళకేం సార్? అంతే కదా, ఇప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలి? 24 వేలు ఎందుకు పోగొట్టుకోవాలి? చేయలేదు వాళ్ళు మాకు అది ఇచ్చేస్తాము. మీరైనా మేమైనా వాళ్ళు ఒకటే, తెలుగుదేశం వాళ్ళు అయినా ఒకటే, జగన్.